రాబోయే కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చాలామంది రైతులు పుచ్చను నవంబర్ నుంచి జనవరి వరకు పలు దఫాలుగా విత్తుకుంటూ ఉంటారు ఎండాకాలంలో పుచ్చకు అధిక డిమాండ్ ఉంటుంది కాబట్టి నాలుగు డబ్బులు వెనకేసుకోవచ్చని ఆశపడతారు అలా విత్తిన పుచ్చ పంట ప్రస్తుతం పలు దశల్లో ఉంది డెబ్బై నుంచి ఎనభై రోజుల పంటకాలం కలిగిన పుచ్చలో రోజు రోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలకు రసం పీల్చు పురుగుల బెడద అధికంగా కనిపిస్తోంది దీనికి తోడు పండు ఎగ కూడా పొంచి ఉంది రసం పీల్చు పురుగులు పండు ఈగ నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టాలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం పాలెంలోని కృషి విజ్ఞాన కేంద్రం కీటక శాస్త్రవేత్త ఎం రాజశేఖర్ నుంచి తెలుసుకుందాం ప్రస్తుతం సాగు చేసినటువంటి ఈ పుచ్చ మరియు తరబుజ పంటలు చాలా ప్రాంతాల లోపల మనకు పూత దశ నుంచి కాయలు ఏర్పడే దశ లోపల ఉన్నాయి ఈ యొక్క దశ లోపల చాలా వరకు ఈ యొక్క పుచ్చ మరియు తరబుజను ఎక్కువగా మనకు రసం పిల్చ పురుగులు మరియు పండు ఈగ ఎక్కువగా ఆశించి నష్టపరుస్తుంది ఎక్కువగా ఆశించే రసం పిలిచి పురుగుల్లో పేనుబంక తెల్లదోమ తామర పురుగులు ముఖ్యమైనవి ఈ యొక్క రసం పిలిచే పురుగులు మనకు ఈ పుచ్చ మరియు తరబుజను రెండు విధాలుగా నష్టపరుస్తాయి ముఖ్యంగా డైరెక్ట్ డ్యామేజ్ అంటే అవి పుచ్చ మరియు తరబుజ మొక్కల యొక్క అన్ని భాగాల నుంచి రసం పిల్చడం ఇంకో డ్యామేజ్ వచ్చేసి ఇండైరెక్ట్ డ్యామేజ్ ఈ యొక్క పుచ్చ మరియు తరబుజ లోపల ఇవి అనేది ఆకుముడత వైరస్ తెగులను మనకు ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు చెందుతాయి దానివల్ల ఏమవుతుందంటే మనకు మొక్కలంతా ముడుచుకొని పోయి చాలా వరకు దిగుబడి అనేది తగ్గిపోయానికి అవకాశం ఉంది అంతేకాకుండా ముఖ్యంగా ఈ యొక్క రసం పిలిచే పురుగులే ఉధృతి అనేది మనకు పొడి వాతావరణంలో అంటే ఈ ఎండాకాలం లోపల ఎక్కువగా ఆశించే అవకాశం ఉంది కాబట్టి రైతులు ఈ యొక్క రసం పిల్చే పురుగుల మీద కొద్దిగా అవగాహన కలిగి ఉండడం అనేది ఉత్తమం ఈ రసం పిల్చే పురుగుల యొక్క యాజమాన్యం చూసుకున్నట్లయితే రైతులు ఎకరానికి పది పసుపు మరియు పది నీళ్ళు రంగు జుగురటలు అనేది అమర్చుకోవాలి అంతేకాకుండా ఎక్కడైతే మనకు ఆకులు వడలిపోయినట్టు ఉండి ఆకులు పాలిపోయినట్టుగా ఉంటే మాత్రం మనం పురుగు మందులు అనేది పిచ్చికారి అనేది చేసుకోవాలి తొలిదేశపల ఒక్కసారి అజాడీ రక్టిన్ పదిహేను వందల పీపీఎం ఐదు ఎంఎల్ ప్లస్ ఇమిరాక్రోపిడ్ పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకోవాలి ఎప్పుడైతే మనకు ఉధృతి ఆర్థిక నష్టపరిమితి స్థాయిని దాటింటుందో అప్పుడు మాత్రమే మనం ఒకసారి అసిటమిప్రిడ్ అనే మందు పాయింట్ మూడు గ్రాములు లేదా డయాఫెంతురాన్ అనే మందు ఒకటి పాయింట్ రెండు ఐదు గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచ్చికారి చేసుకున్నట్లయితే మనం ఈ యొక్క రసం పిలిచే పురుగులను సమర్థవంతంగా అదుపు చేసుకోవచ్చు ఇది కాకుండా మనకు కాయ ఏర్పడే దశ లోపల ఈ యొక్క పుచ్చ మరియు తరబుజను ఎక్కువగా నష్టపరిచేటటువంటి పురుగు వచ్చేసి పండు ఈగ ఈ యొక్క పండు ఈగ మనకు ముఖ్యంగా రెక్కల పురుగు గమనించడం జరుగుతుంది ఈ యొక్క రెక్కల పురుగు అప్పుడే ఆ కాయల లోపల్లో గుడ్లను అనేది పెడుతుంది అప్పుడు ఆ గుడ్ల నుంచి పొదిగినటువంటి పిల్ల పురుగులు ఆ యొక్క కాయ లోపల ఏర్పడుతున్నటువంటి గుజ్జును తినడం ద్వారా మనకు కాయలు సరిగ్గా వృద్ధి చెందకపోవడం అంతేకాకుండా పండ్లు త్వర త్వరగా పక్కానికి రావడం ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కాయలు అనేది పాడైపోయిన కుళ్ళిపోయిన వాసన అనేది గమనించడం జరుగుతుంది ఈ యొక్క కాయిగా అనేది దాదాపుగా ఆశస్యట్ల మనకు ఎనభై నుంచి తొంభై శాతం వరకు దిగుబడి అనేది నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి పండు ఈగ నివారణకు యాజమాన్య పద్ధతులు చూసుకున్నట్లయితే పంట చుట్టూ ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి అంతేకాకుండా మొక్క మొదలు భాగాన్ని కూడా అప్పుడప్పుడు మనము రైతులు ఆ యొక్క మట్టిని అనేది జరిపి చూసుకుండా వలన మనకు ఈ యొక్క కోశ దశలు అనేది బయటపడి ఇంకా అవకాశం ఉంటుంది అంతేకాకుండా మనం ఎకరానికి ఒక నాలుగు నుంచి ఐదు ఈగ బుట్టలు అనేది అమర్చుకోవాలి లేదు అంటే ఇట్లా రైతువారి పద్ధతిలోనే వారు పండుయుగ నివారణకు పండుయుగ ఆకర్షణ బుట్టలు అనేది తయారు చేసుకోవచ్చు వాటి కోసం ఏం చేసుకోవాలంటే రైతులు ఒక డజను బాగా పండినటువంటి అరటి పళ్ళను తీసుకొని వాటిని గుజ్జు గుజ్జుగా చేసేసుకొని ఒక రాత్రంతా దాని లోపల మనకు కొద్ది వరకు చక్కెర ద్రావణాన్ని యాడ్ చేసుకొని దాని లోపల మనకు ఐదు నుంచి పది మిల్లీ లీటర్ల అనేటటువంటి పురుగు మందును కలిపేసుకొని వాటిని చిన్న తొట్టెల లోపల ఒక ఎకర పొలం లోపల ఒక పది చోట్ల అమర్చడం వలన ఈ యొక్క పండుగ అనేది వీటికి ఆకర్షితం అయిపోయి అక్కడ అందులోపల ఉండేటటువంటి తొట్టెల్లో పడి చనిపోవడానికి అవకాశం ఉంటుంది ఎక్కడైతే మనకు ఈ యొక్క తొట్టలు పెట్టుకోకపోవడం ఇబ్బందిగా ఉండి మరియు పురుగు మందులు పిచ్చికారు చేసుకోవాల్సిన అవసరం ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా ఒకసారి పురుగు మందు అనేది పిచ్చికారు చేసుకోవాలి అందులోపల మలాతీ అనే మందు రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచ్చికారు చేసుకున్నట్లయితే కూడా మనం ఈ యొక్క ఈగను కూడా అదుపు చేసుకొని రైతులు పుచ్చ మరియు తరబుజలో అధిక దిగువలు పొందడానికి ఆస్కారం ఉంటుంది